मॉर्निंग स्टूडेंट्स इधी ఒక చిన్న ప్రయత్నం మాత్రమే లైవ్ క్లాసులు చేయడం వల్ల ఒకటేసారి స్ట్రీమ్ అవుతది మళ్ళా మళ్ళా రివైండ్ చేసి చూడాలి నవంబర్ 2 నుంచి తెలంగాణలో కూడా స్కూల్ చాలతే అనుకున్నాము కానీ కాలేకపోయాయి సో మనము క్లాసెస్ ఆపద్దు కాబట్టి ఈ విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాను దీన్ని మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రివైండ్ చేసి చూసుకొని This is fourth class, 3rd November 24th class, Telugu. Page number 1450. ఇది ఒత్తులకు సంబంధించింది. ఒత్తులు. చూడండి నక్క నక్క కాకి కావొత్తు కావొత్తు ఏంటిది అదే విధంగా మొగ్గ గాకి గావొత్తు గావొత్తు ఏంటిది పిట్ట టాకి టావొత్తు టావొత్తు ఏంటిది ఇదే విధంగా 1415 పేజ్ నంబర్ లో ఒక చాలా ఉంది అవి మీరు రాసి ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి Clear. Now Hindi lesson number 2, page number 5. Chalak Lundi. Chalak Lundi. Hard words. Karan. Karan. Achanak. Chonch. Tukuda. Avaj. Madur. Sunaoge. Malo sari. कारण अचानक चोंच टुकड़ा आवाज मधुर सुनाओगे इदी मीरु हिंदी क्लास वर्क लो राशी प्रोनन्सिएशन कूडा चेप्पिना तल्लिदंड्रुलु मीरु दयचेसि पिल्लदगर कूर्चोनि रापियगलरु नाउ इंग्लिश थर्ड सब्जेक्ट दिस इज फर्स्ट सब्जेक्ट सेकंड सब्जेक्ट थर्ड सब्जेक्ट English. Noun. Kinds of noun. This is page number 37. It's a grammar part. What is noun? A noun is a word which are used as the names of persons. Animals, place, or thing. All these nouns are called common nouns. ఇప్పుడు తెలుగులో భాషా భాగాలు ఉంటాయి నామవాచకం. ఆ నామవాచకాన్ని ఇంగ్లీష్లో noun అంటాం. There are 8 parts of speech. Noun, pronoun, verb, adverb, adjective, conjunction, interjection, and preposition. అందులో first part is noun. What is noun? A noun is a word which are used as the names of persons, animals, place or thing. అంటే పేర్లు మనుషుల పేర్లు జంతువుల పేర్లు వస్తువుల పేర్లు ఊర్ల పేర్లు ఈ అన్ని పేర్లని మనము noun అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అంటే మనుషులు మ్యాన్ ఉమెన్ బాయ్ అంటే మనిషి ఆడ మనిషి పిల్లవాడు animal dog cat ant place mumbai bausai pet thing pen bat etc ee perlaina unna danni manamu noun ani antam okay that is a noun next evs uses of plants and animals second lesson evs page number 142 Uses of plants and animals. Hard words. Okay, today we are starting. No, first we have to start with the hard words. Hard words. Plants. P L A N T S. Plants. Animals. A N I M A L S. Animals. Around. A R O U N D. Around. Important. I M P O R T A N T. Important. Provide. P R O V I D E. Provide. Different D I F F E R E N T different products P R O D U C T S products
medicines 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 fuels 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 manure 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 plants animals around important provide different products medicines fuels manures. So I read the spelling as well as pronunciation also. మీరు వీడియో ముందు వెనుకకు రివైండ్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ వర్డ్స్ అని రాసి క్లాస్ వర్క్లో రాసి మీరిచ్చి మీరే మీరు ఈ స్పెల్లింగ్స్ మీకు రావాలి. ఓకే, ఈ డెఫినేషన్ మీకు బై హార్ట్ రావాలి. ఓకే, నౌ నెక్స్ట్ మ్యాథ్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడైనా కొంచెం ట్రబుల్ అనిపిస్తుంది, అవి ఎట్లాగో చూసి రాసి బై హార్ట్ చేసుకోవచ్చు, తల్లిదండ్రుల సహకారం ఉంటే. కానీ ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు నాకు పర్సనల్గా వాట్సాప్ చేసి సార్ ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ సార్ అంటే పర్సనల్గా వీడియో కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నా సెకండ్ లెసన్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. ఓకే, మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. వాట్ ఈజ్ మల్టిపుల్? మల్టిపుల్స్ ఆఫ్ ఏ నంబర్ ఆర్ ప్రొడక్ట్స్ ఆబ్టెయిన్డ్ బై మల్టిప్లైంగ్ ద గివెన్ నంబర్ బై 1, 2, 3, 4 ఎక్సెట్రా. సింపుల్ భాషలో చెప్పాలంటే మల్టిప్లికేషన్ టేబుల్. నౌ ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 8, వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8? వెరీ సింపుల్, మల్టిప్లై 8 by 1, మల్టిప్లై 8 by 2, మల్టిప్లై 8 by 3, మల్టిప్లై 8 by 4. వాట్ ఈస్ ది ఆన్సర్? 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. అంటే 8 16 24 32 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 8, ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 8. అర్థమైందా? అంటే మల్టిప్లికేషన్ టేబుల్, ఇంకా ఏం లేదు. ఓకే, నా హియర్ అర్థమైంది కదా, మల్టిపుల్స్ మల్టిప్లికేషన్ టేబుల్ వేరే ఏం లేదు. నా ఎక్సైజ్ 2.1 పేజ్ నెంబర్ 80. టుడే వీ విల్ డూ ఓన్లీ వన్ ఎక్సైజ్. రైట్ ద నెక్స్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ 4 అన్నాడు, మంచి వినాలే. ఫస్ట్ 4 కాదు, నెక్స్ట్ 4. అంటే ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చాడు, 5, 10, 15. ఇక్కడ ఫస్ట్ నంబర్ ఏంటిది? 5. అంటే 5 టేబుల్. 5 1 5, 5 2 10, 5 3 15. అంటే 5 టేబుల్ చెప్తుంది, 5 3 లాగా వాళ్ళు ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లమ్ యూఆర్ గోయింగ్ టు సాల్వ్. వాట్ ఈస్ ద నంబర్ గివెన్? ఫస్ట్ నంబర్ 6, అంటే 6 టేబుల్ అన్నమాట. నౌ 6 1 6, యు సీ హియర్, 6 2 12, 6 3 18. ఓకే, 6 1 6, 6 2 12, 6 3 18. ఇప్పుడు 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42. నౌ హియర్ 8 టేబుల్. ఓకే, వెరీ సింపుల్, 8 టేబుల్. ఫస్ట్ నంబర్ చూడాలి, అది 8, అంటే 8 టేబుల్. 8 1 8, 8 2 16, 8 3 24. ఇప్పుడు 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56. నెక్స్ట్ 12 టేబుల్. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84. ఓకే, దిస్ ఈస్ టుడేస్ వర్క్, ఈరోజు పని. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవిఎస్, ఇది సరిపోదు కానీ మనం బట్టిగా అయితే ఉండాలి. ఇది ఒక చిన్న ప్రయత్నమే. తర్వాత ఇవన్నీ రాయాలంటే టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే కొనలేరో దయచేసి కొనండి, ఇప్పటికే చాలా రోజులైంది. స్కూల్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా తెలియదు. మీరు నాకు సహకరించినట్లయితే రోజు ఈ విధంగా క్లాసు తీసి వీడియో పెడతాను. దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకుంటూ మీరు నోట్బుక్లో రాసుకోవచ్చు, తర్వాత మళ్ళీ మళ్ళీ ఇవ్వచ్చు. క్లియర్? తల్లిదండ్రుల సహకారం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.